জয়েল জোশ শিলনি বর্ণবা জয়াস স্টেলার্ট হিরো বর্ণবা నిన్న కొంతమందికి వెళ్ళి కొంతమందికి వెళ్ళలేదు, ఇంకే అర్థం వాళ్ళకి దీన్ని. గూగుల్ పే ఫోన్ పే ఏదో అలాంటివి కొంచెం లేవంట వాళ్ళకి. తర్వాత నాకు పేర్లు కూడా నాకు అర్థం అవ్వలేదు, అంటే నేను ఫీట్ చేసుకోలేదు. పేరెంట్స్ పేర్లే ఉన్నాయి నా దగ్గర, వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఏంటి అనేది కూడా నాకు ఏం సరిగ్గా తెలియదు పేర్లు. అయ్యము అయితే రత్నారెడ్డి అంటే రిష్తా నిష్తా వాళ్ళ డాడీ వాళ్ళే కదా. వెరీ గుడ్ నాన్న. రాజేశ్వరి అంటే ఎవరు? సందీప్ అంటే సెలీనా వాళ్ళ. అదే నాకు అంటే ఆ పేర్లు ఏదో ఫోన్ నెంబర్ అది నాకు నేను ఫీట్ చేసుకోలేదు. అంటే ఆ పని ఎప్పుడు మీరే చేస్తారు కదా, అందుకని నాకు. తర్వాత ఎవరు? ప్రవీణ్ కుమార్ ఎవరు? ఒకసారి మీ దగ్గర ఉన్న లిస్ట్ అంతా కూడా నాకు వాట్సాప్ చేయండి, చూస్తా ఏమైనా నాకు తెలిసినా అయితే. నేను మా లిస్ట్ రావాలంటే బెన్నీ అనే రావాలా? అయితే రాత్రికి ఓకేనా? శ్రేసి వాళ్ళది ఏంటో మరి. శ్రేసి మీ పేరు, మీ మమ్మీ వాళ్ళ పేరేంటి? డాడీ ప్రమీల. జీవన్. జీవన్ అంటే ఎవరు? జీవనా? అయితే మా తమ్ముడే, మా తమ్ముడు పేరు కూడా జీవన్నే. మీ డాడీ మా తమ్ముడే అయితే కదా. స్టేసి వచ్చేసారా మా తమ్ముడు ఇంటికి? స్టేసికి అర్థం అవ్వాలి. ఓకే, ఎలా ఉన్నారు శిలోని? బాగున్నారా? బాగున్నామక్క. బాగున్నామక్క. మీరెలా ఉన్నారక్క? బాగున్నారు కదా? బాగున్నారక్క. ఓకే, శిలోని అని జోయస్ చక్కగా పాట పాడారు. మీకే మిగతా వారు పాట మెమరీ ఏదైనా చేయలేదు. రికార్డ్ చేస్తావా? రికార్డ్ చేసావా? ఓకే, నేను మరి అందుకు వింటా. సువార్త పాట పాడారు శిలోని జోయస్. శేసి, రిషిత, నిషిత, ఎంజోయల్ ఏమని చేస్తారా? శేసి పాప ఒక స్టోరీ చెప్పవా? భలే స్టోరీ సెలెక్ట్ చేస్తున్నాను సడన్ గా. ఓకే చెప్పు చెప్పు. మినీ అక్కకి అయితే అస్సలు తెలియదు. మినీ అక్కకి ఇప్పుడు ఆ శిలోని అక్కకి ఎవరికి తెలియదు చెప్పు. లేచారా చనిపోయి? ఓకే ఓకే, ఇంకేమన్నా చెప్పు కొత్త విషయాలు. ఏమన్నా తెలుసా ఆయన గురించి నీకు? మరి
ఆయన గురించి నీకు ఇంకా ఏమన్నా తెలుసా? అయితే నీ ఫ్రెండ్ కి నువ్వు చెప్పిన విషయాలు ఏమైనా తెలిసేమో, ఇంకా ఏమైనా తెలిసేమో అడుగుదామా? ఎవరు జోయాష్ అడుగుదామా? ఆ జోయాష్ మరి అక్క చెల్లె చెల్లి నీకు చెప్పిన విషయం ఇప్పుడు చెల్లి చెప్పింది కదా, నీకు తెలుసా ఆయన గురించి? ఎప్పుడైనా విన్నావా? విన్నావా? మేరీ ఉందంట, మేరీకి బాబు పుట్టారట, బాబుకి ఏమో పేరు జీసస్ అని పెట్టారట, ఆ జీసస్ క్రాస్ లో చనిపోయారట, మళ్ళీ లేచారట, ఆ ఒక 5 బ్రెడ్స్ 2 ఫిషెస్ 5000 మెంబర్స్ కి పంచేశారట. అబ్బు భలే చెప్పింది, నీకేమని తెలుసా ఆయన గురించి? ఓ చెప్పు చెప్పు, అయితే విందాం. మన పాపాలని తుడిచారు, మనకి పరలోకం ఇస్తారు. వెరీ గుడ్, వెరీ. ఇంకా ఇంకొక మాట ఏమన్నా రిషితానిస్తా నువ్వు చెప్పగలవా ఆయన గురించి ఏమన్నా? ఏం చెప్తావు నువ్వైతే? అక్క చెప్పనా? అక్క చెప్పు. అక్క ఏసయ్య మన కోసం పుట్టారక్క, పాపల్ని క్షమించడానికి పుట్టారక్క, కుష్ఠరోగుల్ని అందరినీ స్వస్థపరిచారక్క, చనిపోయిన వాళ్ళని కూడా లేపారక్క. గురించి నీకు అలా తెలిసిందా? ఏసై గురించి ఇక్కడ అలంకృత ఉంది కదా, తనకు కూడా ఏమైనా తెలిసే మడదు. అలంకృత అలంకృత ఏమన్నా తెలుసా? మేరీకి బాబు పుట్టాడు, బాబు పేరు జీసస్ అంట, ఆ జీసస్ క్రాస్ లో చనిపోయారంట, మళ్ళీ తిరిగి లేచారట, చాలా చాలా అద్భుతాలు చేశారంట, వాటర్ లో నడిచారంట. నీకేమో తెలుసా ఆయన గురించి చెప్పు మరి. పాపల కోసం సిల్వలో మరణించాడక్క, చెప్పండి. అయిపోయిందా? ఓకే, ఓటమ్ మిని అక్క 44 40. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అందరు చాలా చాలా మీకు తెలిసిన మంచి ఫ్రెండ్ గురించి మంచి కబుర్లు చెప్పారు కదా. లవ్ యూ, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. మంచి స్టోరీ నేర్చుకున్నానక్క. అమ్మో, మన పాపం గురించి మరిచడానికి పుట్టాడా ఏసయ్యనా? థ్యాంక్ యూ స్టేసీ, థ్యాంక్ యూ జోయాస్, అలంకృత థ్యాంక్ యూ, నిషిత నిషిత థ్యాంక్ యూ, వెరీ వెరీ గుడ్, సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో ఇవాళ మన సండే స్కూల్ ని స్టార్ట్ చేసేసుకుంటాం. హీరోస్ కూడా వచ్చేసారు. వావ్, హలో, ప్రైజ్ లార్డ్, రూత్ ఇన్ జాయ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే రూత్ ఇన్ జాయ్, ప్రార్థన చేయండి. అయితే రూత్ తర్వాత జాయ్ కూడా చేస్తాడు, తర్వాత మన నిమ్మి అక్క కూడా ప్రార్థన చేస్తాడు. ఓకేనా? చేసండి ప్రైజ్ అందరు, నమ్మని చెప్పండి ప్రేర. Thank you.
ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచారు, స్కూల్స్ వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మీకు అపదానం ఇచ్చారు, ఆన్లైన్ క్లాసెస్ లో మీరు తోడుగా ఉన్నారు, అందుని బట్టి మీకు వందనములు. మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న, మాకు ఇచ్చిన తండ్రి ఆయుష్ను బట్టి, మాకు ఇచ్చిన జీవనం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వందనములయ్యా. మా కుటుంబం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో చిన్న మందగా కూడి మేమందరం మేము స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. చేరు వచ్చిన వారిని దీవించండి తండ్రి, మరి ఇంకనూ రావాల్సిన వారు త్వరగా రావడానికి సహాయం చేయండి. ఎవరికి నెట్ ప్రాబ్లం లేకుండా కృప చూపించమని అడుగుతున్నాం ప్రభు. మేమందరం కూడా నీ వాక్యం శ్రద్ధగా విని తండ్రి ప్రభు వాక్యానుసారంగా నడవగలిగినట్లుగా మీరు మాకు నేర్పించండి తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోగలిగే కృపను దయచేయండి. ఎటువంటి పాపము జోలికి మేము వెళ్లకుండా పాపము మమ్మల్ని ఏలనీయకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన రక్తపు కంచెల మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఇది మరి వచ్చిన జోయాస్ని బట్టి వాళ్ళ అక్కను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి చిన్న బిడ్డను కూడా మీరు దీవించండి. ఇంకా నూతనమైన బిడ్డలు అనేక మంది రావడానికి మీరు సహాయం చేయమని అడుగుతాం. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న శాలేమన్నాను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అన్న కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మరి చేస్తూ ఉంటుండగా తండ్రి, మీ యొక్క సహాయమును దయచేయమని అడుగుతున్నాం. దర్శన బాబుకి ఆరోగ్యం దయచేయండి. సన్ని సోనియల్ని బట్టి నీకు వందనములు. వారు కూడా బలహీనతలు ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచండి. నిషితాలను బట్టి కూడా నీకు వందనం. పాప కూడా బలహీనతలో ఉంది తండ్రి, మీరు ముట్టి బాగు చేయమని అడుగుతున్నాం. ఇంకా మా బిడ్డలు ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తనింపమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారు త్వరగా రావడానికి సహాయం చేయండి. దీని వాక్యం చెప్పుచున్న వారిని మీ స్వాధీనం ఉంచండి. అర్థమ రీతిలో బోధించగలిగినట్లుగా మీ శిలువ చాటును మరుగుపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మమ్మల్ అందరినీ పాదం చెంత పెట్టుకుంటూ ఈ కూడిక తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1 ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. మిన్ని అక్క ప్రైజ్ ద లార్డ్. అక్క థాంక్ యూ సో మచ్. అక్క హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. సెండ్ మీ ప్లేస్ కి. అరే గుడ్ పొజిషన్స్ కూడా వచ్చేసారు, వా సూపర్. ఎక్సలెంట్. నీకు ఎవరైతే పొజిషన్ తాగదు వచ్చాయండి మీరు కూడా ఫ్యాషన్ ఫామ్ పొజిషన్ కి. అభిషేక్, అక్షయ, మనం యాక్షన్ సాంగ్ వెళ్ళక ముందు నేను ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ మీ అంతతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చేస్తారా ప్రేయర్? చేస్తారా? ఓకే. మన సండే స్కూల్లో 10th క్లాస్ రాస్తున్న అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఉన్నారు. ఇంటర్ రాస్తున్న అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం పిల్లలు. వాళ్ళకి క్వార్టర్లీ అలాగే ఎఫ్ఏ ఎగ్జామ్స్ అన్ని స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళకి కొన్ని ప్రిపరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కరోనా చాలా ఇబ్బంది పెడుతుంది కదా, అవునా? ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్కూల్స్ ఇంకా రీఓపెన్ అవడం చేత ఆ గ్యాప్ లో అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. వాళ్ళ చదువుల్లో ఉంది కూడా చాలా వరకు మర్చిపోయారు కదా. వాళ్ళు ఎగ్జామ్ అన్న రాస్తారు అయితే మనకి దేవుడు ఉన్నాడు. సమస్త జ్ఞానములకు మూలం కర్త అయిన దేవుడు అన్నాడు కదా. ఏదైనా అడిగితే జ్ఞానం అంతా ఇస్తాడు కదా, అవునా? మన సండే స్కూల్లో ఉన్న జ్యోతి అక్క, జోయానన్నయ్య, అలాగే ఇంకెవరైతే 10th క్లాస్ రాస్తున్నానో వాళ్ళందరి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? అనుదిన ప్రార్థన అంటే మీరు ఎప్పుడెప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనలో అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చదువుతున్న అన్నిటి కూడా సహాయం చేయండి అయ్యా. ఎగ్జామ్ రాయటంలోనైనా ప్రభువు సహాయం చేయండి అయ్యా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? ప్రేయర్ చేస్తారా అందరూ? ఓకే, చాలా మంది ఉన్నారు కదా, అందరి కోసం మనం ప్రార్థిస్తాం. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఎవరైతే వీడియో సాంగ్ చేసుకోలేదు మీరు కూడా వీడియో సాంగ్ చేసేసుకోండి. నేను కూడా మీ యాక్షన్ చూడాలనుకుంటున్నాను. ఎలా చేస్తున్నారు సన్నీ సోని, ఎలా చేస్తున్నారు చింటూ చిన్న, ఎలా చేస్తున్నారు అన్న మిగతా ఏం చేయాలి, ఎలా చేస్తున్నారు అన్ని చూడాలనుకుంటున్నాను. వస్తారా? ఆన్ చేసుకుంటారా? పొజిషన్స్ వస్తారా? వచ్చేయండి. వెరీ గుడ్ జోయర్, వెరీ వెరీ గుడ్. ఓకే చేసేద్దాం.
ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. Will you give? నీ బిల్లో చుట్టిస్తావా? ఉత్సాహంగా కాక ముద్దనుస్తావా? ఉత్సాహంగా కాక ముద్దనుస్తావా? నాకెట్లా ఉండాలో అని ఎట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నాకెట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసెనుగా. ఐ విల్ గివ్, నా దిల్లో చూపిస్తాను. ఐ విల్ గివ్, నే ఫుల్గా ప్రభుకిస్తాను. ఉత్సాహంగా కానుక మొత్తమిస్తాను, ఉత్సాహంగా కానుక మొత్తమిస్తాను. పక్షులు అమ్మో ఇంత చెట్లుగా పాటలు పాడతాయో కదా, సూపర్ వాయిస్ ఉంటాయి వాటికి కదా, చాలా సుందరంగా పాడతాయి. మనం ఎప్పుడైనా వాటిని చూసినప్పుడు ఏదయ్యా వాటిని మన కోసం సృష్టించాడు అని ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా రుతుగా వెరీ గుడ్ సూపర్. ఓకే, ఈసారి మీరు ఏదైనా సృష్టిని కానీ ఎక్కడైనా చూసినప్పుడు వెంటనే మీకు వచ్చేయాలి ప్రేమలు. ఏసయ్యా ఆ సూర్యుడిని మన కోసం, ఆ చంద్రుడిని మన కోసం, అలాగే ఆ చెట్లను ఆ పక్షులను మన కోసం సృష్టించాడు కదా. మనం ఏమేయాలి ఏసైకి? ఏమేయాలి ఏసైకి? ఏసై ఇవన్నీ మనకి ఇచ్చాడు కదా, మనం ఏమేయాలి ఏసైకి? ఏంటి ఎవరు చెప్తారు? ఏమివ్వాలి ఏసైకి చెప్పండి. ఎవరు చెప్తావు? ఏం చేయాలి చెప్తావా? అన్న హృదయం, వా నిమిత్త చూడండి ఇలా చూపిస్తున్నారు, వా ఎస్ మన హృదయం ఎంత చక్కగా ఎంత చక్కని షేప్ లో ఉంది చూడండి. ఇంత చిన్న హృదయం కదా మనం, ఈ చిన్న హృదయాన్ని దేవుడు అడుగుతున్నారు పిల్లలు. మరి ఇద్దామా మన ఈసీకి ఫుల్ గా ఇచ్చేద్దాం, ఓకేనా? ఇద్దామా? ఏసయ్య మీరు ఎప్పుడైనా కానీ ఈ సృష్టిని చూసినప్పుడు ఏసయ్య నువ్వు నా కోసం చేశారు కదా, ఇది నా కోసం చేశారు కదా, నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, ఫుల్ గా ఇచ్చేస్తున్నాను అని చెప్పి దేవుడిని స్తుతించాలి. స్తుతిస్తారా? ఓకే పిల్లలు, అలా చేస్తాను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇంకోసారి చేసేద్దాం పా, వచ్చేయండి. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. Will you give? నీ దిల్లో చూపిస్తావా? ఉత్సాహంగా కానుక మొత్తమిస్తా.
మొత్తం ఇస్తావా నన్నా నన్న నన్న దేవుడు చిని పిట్లను ఇచ్చను దేవుడు నాకెట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసనుగా చెట్లను ఇచ్చను దేవుడు చిని పిట్లను ఇచ్చను దేవుడు నాకెట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసనుగా ఐ విల్ గివ్ నా దిల్లో చూపిస్తాను ఐ విల్ గివ్ నే ఫుల్గా ప్రభుకిస్తాను ఉత్సాహంగా కానుక మొత్తమిస్తాను ఉత్సాహంగా కానుక మొత్తమిస్తాను నిన్న మనం పాట పాడాలి లార్డ్ ప్రేయర్ చెప్పాలి అని నిన్న ఫుల్ ఫన్ ఎంజాయ్ చేసాం కదా స్పెషల్ సండే నిన్న స్పెషల్ సండే ఎలా ఉంది పిల్లలు చెప్పండి మీకు ఎలా అనిపించింది నిన్న స్పెషల్ సండే స్టేసి నీకు ఎలా అనిపించింది అన్మ్యూట్ ఓకే మన హీరోస్ ఎలా ఉందని చెప్తారు Ruth, enjoy. Unmute, unmute. Super unda. Very good. Okay. Meeku gift kuda ichanu anukunta. Meeku gift kuda achaya? Achaya. వచ్చాయా మరి ఆ గిఫ్ట్స్ ఎవరు ఇచ్చారో తెలుసా మీకు ఎవరు ఏ అన్నయ్య ఏ అన్నయ్య బెన్నీ అన్నయ్య అవును పిల్లలు బెన్నీ అన్నయ్య పంపించాడు మన గిఫ్ట్స్ ఆ థ్యాంక్ యూ చెప్దాం ఆ బెన్నీ అన్నయ్యకి ఓకే అందరు కూడా అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి థ్యాంక్ యూ బెన్నీ అన్నయ్య అని చెప్పండి అందరు కూడా నిన్న చక్కగా ఎంజాయ్ చేసాము నిన్న స్పెషల్ సూపర్ గా ఆనందించాము దేవుళ్ళు ఆనందాన్ని మనము అనుభవించాం కదా సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ నిమ్మియక్క థ్యాంక్ యూ బెన్నీ అన్నయ్య పిల్లలు అందరు కూడా థ్యాంక్ యూ చెప్పారు కదా అందరు చక్కగా పార్టిసిపేట్ చేశారు అన్న వెరీ గుడ్ వెరీ మరి అక్షయ అక్షయ లక్కీ వాళ్ళు రిషిత వాళ్ళు ఏమంటున్నారు ఓకే అక్క అక్షయ లక్కీ అన్యూ చేసుకోండి ఒకసారి మీకు ఎలా చాలా బాగా చేస్తుంది కదా ప్రతి పక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నిన్న మేము చాలా ఎంజాయ్ చేశాం అక్క ఫోటోస్ ఎలా తీయాలో కొంచెం అర్థమైంది అలాగే గేమ్స్ ఆడాం అక్క ఇంకా స్టోరీ కొత్తగా చెప్పడం నేర్చుకున్నా ఎక్కడైనా ఏదైనా చూసినా మా ఫ్రెండ్స్ కి చెప్పగలుగుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ టాలెంట్స్ బయట వచ్చింది వెరీ గుడ్ టాలెంట్ తమ్ముడు తమ్ముడు ఏమనిపించింది నాకు కూడా అంతే అక్క నీకు కూడా అంతే ఎంజాయ్ చేసావా ఎంజాయ్ చేశాను అక్క
నిన్న అలంకృత అనజిత వచ్చారా? రాలేదు. ఓకే, నిషిత నిషిత వచ్చారు కదా నిన్న, మీకెలా అనిపించింది నిన్న? నాకైతే నిన్న ఎంజాయ్ గా అనిపించింది అక్క. మా చెల్లి నిన్న రాను అనుకున్నాను అక్క, కానీ గేమ్స్ అని చెప్తే వచ్చేసింది అక్క. సడన్ గా ఉంటాయి పిల్లలు ఎప్పుడైనా అలాగా. అలాగే ఏసఐ కూడా సడన్ గా రాబోతున్నారు పిల్లలు, కాబట్టి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మనం రాను నేను వెళ్ళను నేను చూడను అనకూడదు. ప్రతిరోజు వచ్చేసేలా మనం ఎలాగైతే అనుకోకుండా నేను సడన్ గా ఎలాగైతే గేమ్స్ సర్ప్రైజెస్ ఉన్నాయో, అలాగే ఏసఐ కూడా ఒక రోజు అనుకోకుండా మనం ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న సమయంలో అలా వచ్చేస్తారు అంతే. అప్పుడు మనం అలా మేఘం మేఘంలో తెక్కిస్తూ ఇలా పైకి కదా పిల్లలు. కాబట్టి ప్రతిరోజు మీరు సిద్ధంగా ఉండండి. ఓకే ఒకటి మేము అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము ముందుకు వెళ్ళిపోతాం. మన మధ్యలో శిలోని అక్క ఉన్నారు. హలో ప్రీత్ లాడ్ శిలోని. ఓకే, మనకి ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి శిలోని అక్క రెడీగా ఉందంట. చూద్దామా ఏం చెప్తుందో. అక్క ఏం చెప్తావు అక్క? ప్రైజ్ లార్డ్ అక్క, దేవుని నామానికి మహిమ కలుగును అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? అలా మనము ఒక మంచి ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం, కానీ దానికన్నా ముందు మనం చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. 1, 2, 3. ఎస్ఐ మాకు ఇటెండినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. మమ్మల్ని ఎంతవరకు కక్షి కాపాడినందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐ మరి ఇప్పటిదాకా మా పని పాటలు అన్నింటిలో ఉన్నందుకు థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐ మరి మేము ఇలాగా మేము కిడ్స్ అందరం కలిసి మిమ్మల్ని మహిమపరుచుకునేలాగా మాకు ఇంకో డేని ఇచ్చారు, థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐ మరి ఇప్పుడు నేను ఆబ్జెక్టివ్ లెసన్ చెప్తూ ఉండగా ఎస్ఐ మరి అందరూ చక్కగా విని వాళ్ళు దాన్ని లైఫ్స్లో అప్లై చేసుకునేలాగా హెల్ప్ చేయమని పెడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఎస్ఐ నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మనకి చాలా సీక్రెట్స్ ఉంటాయి కదా. మనం చాలా సీక్రెట్స్ ఉంచుకుంటాం కదా, మన పేరెంట్స్కి చెప్పకుండా, మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకుండా, మన సిబ్లింగ్స్కి చెప్పకుండా, మన ఫ్రెండ్స్కి చెప్పకుండా ఉంచుకుంటాం కదా. కానీ పిల్లలు మీకు ఒకటి తెలుసా, మనకి ఏసఐ గురించి చాలా తక్కువ తెలుసు, కానీ ఏసఐకి మన గురించి అన్నీ తెలుసు కదా. కానీ పిల్లలు ఏసయ్య మనకి ఓకే ఫ్రెండ్స్ ఏసయ్య మనల్ని కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయమని అడుగుతున్నారు. అది బైబిల్లోనే ఉంది, చూద్దాం రండి. Matthew 6:4-6:18 చదువుదాం. Matthew 6:4-6:18. Matthew 4 చదువుతున్నాం పిల్లలు. So that your giving may be in secret, and your father who sees in secret will reward you. ఇక్కడ గివింగ్ అండర్లైన్ చేసుకున్నాం పిల్లలు. ఇంకా అలా కిందకు వస్తే 6th verse. But when you pray, go into your room and shut the door and pray to your father who is in secret, and your father who sees in secret will reward you. ఇక్కడ ప్రేయర్ ని సర్కిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ అలా కిందకు వస్తే 18th verse. That your fasting may not be seen by others, but by your father who is in secret, and your father who sees in secret will reward you. ఇక్కడ ఫాస్టింగ్ అండర్లైన్ చేసుకున్నాం. ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ ని అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫస్ట్ వర్డ్ ఏంటి, గివింగ్. గివింగ్ అంటే ఏంటి, మనము చర్చ్ లో ఆఫరింగ్ ఇస్తాం కదా, లేదా మనము పూర్ పీపుల్ కి నీడీ పీపుల్ కి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం కదా. గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనము 10 pics తీసుకొని ఒకటి ఇన్స్టాలోని ఇంకోటి ఫేస్బుక్లోని అలా పోస్ట్ చేయడం కాకుండా వాళ్ళకి సీక్రెట్గా ఇవ్వాలి. ఆ వర్స్లోనే లాస్ట్ లైన్లో ఏం చెప్తున్నారు, బట్ ఎవరు చూడకపోయినా ఏసఐ మాత్రం మీకు రివార్డ్ ఇస్తారు అని చెప్తున్నారు కదా. అలాగా కిందకు వస్తే 6th verse లో ప్రేయర్ అందరితోనే చేసుకోవచ్చు ప్రేయర్, కానీ మనం అంటూ ఏసఐతో స్పెషల్గా పర్సనల్గా టైం స్పెండ్ చేయాలి. మరి మీరందరూ మీ పర్సనల్ ప్రేయర్స్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారా? వెరీ గుడ్. ఓకే, మరి అలా కిందకు వస్తే 18th verse లో ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే ఏంటి, ఆకలితో ఉండడం కదా, ఆకలితో ఉండి ప్రేయర్ చేసుకోవడమే ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేసినప్పుడు స్ట్రెంగ్త్ లేకుండా ఏదోలా ఉండడం ఫాస్టింగ్ కాదు, మనము ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి ఫాస్టింగ్ అప్పుడు కదా. ఈ అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ప్రేయర్ కదా. సో ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు నేను ఈ పేపర్ పైన నేను ఒకటి రాశాను, మీకు ఏమైనా కనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తుందా పిల్లలు? ఏం కనిపించట్లేదు కదా ఫ్రెండ్స్. మరి
దీని ఇలానే చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు, మన ఫ్రెండ్స్ అనుకుంటారు. ఈ పేపర్ లాగా మనం తెల్లగా అంటే ఏమి చేయకుండా, మనం ఎవరికి ఏమి చేయట్లేదు, మనం ఏమి చేయట్లేదు అని అనుకుంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. కానీ మనం హెవెన్కి వెళ్ళాక ఏసయ్య మన పైన ఆ హోలీ స్పిరిట్ని హోలీ స్పిరిట్ అనే పెయింట్ని వేసి, చూడండి నేను ఇప్పుడు దీనిపైన పెయింట్ వేస్తున్నాను. చూడండి ఇప్పుడు మీకు చిన్న చిన్నగా ఏదో కనిపిస్తుంది కదా. శిలోని కొంచెం పేపర్ కనిపించేటట్టు కెమెరా సెట్ చేయవు. చూడండి మీకు లైట్ లైట్ గా ఏదో కనిపిస్తుంది కదా పిల్లలు. ఏం కనిపిస్తుంది మీకు, ఏమైనా కనిపిస్తుందా అసలు? చూడండి పిల్లలు మీకు ఏమైనా కనిపిస్తుందా? గివింగ్, ఇదేంటిది గివింగ్ కదా, అండ్ ఇది ప్రేయర్ కదా ఫ్రెండ్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తుందా? అండ్ ఇది ఫాస్టింగ్ కదా. ఇంకొంచెం డార్క్గా వస్తాను. చూడండి కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది అక్క. నీ దగ్గర రెడ్ కలర్ ఉంటే వేయనా, ఇంకా బాగా కనిపిస్తుంది అప్పుడు అందరూ వైట్. చూడు ఫస్ట్ పేరు దగ్గర గాని అట్లా వేసి చూడు, బాగా కనిపిస్తుందా? అప్పుడు నువ్వు మొత్తం ఫిల్ చేయాలి. ముందు ఆ హార్ట్ ప్లేస్ లో పడేలా చూడు. ఓకే పిల్లలు, ఇలానే మనము ఇలానే ఫ్రెండ్స్ మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏసై మన పైన హోలీ స్పిరిట్ అనే ఈ పెయింట్ని వేసి మనం చేసిన గుడ్ డీడ్స్ అన్నీ అందరికీ కనిపించేలాగా చూపిస్తారు. అప్పుడు అనుకుంటారు మన చుట్టుపక్కల ఉన్న, అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు కదా, నువ్వు ఏం చెయ్యట్లేదు, నువ్వు అన్నిటికీ వేస్ట్ అని మనల్ని ఏం చేస్తారు, టీజ్ చేస్తారు కదా. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళాక ఏసయ్య ఇలాగా మన పైన హోలీ స్పిరిట్ అనే పెయింట్ని వేసి చూపించిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, అమ్మో నువ్వు ఇన్ని పనులు చేసావా అని అనుకుంటారు. మరి వాళ్ళ నుంచి మనం గుడ్ డీడ్స్ చేద్దామా పిల్లలు? ఈ త్రీ గుడ్ డీడ్, ఈ త్రీ సీక్రెట్స్ మనం మెయింటైన్ చేద్దామా ఫ్రెండ్స్? చేద్దామా? ఓకే, మరి వాళ్ళ నుంచి మనం గుడ్ డీడ్స్ చేద్దామా? గుడ్ డీడ్స్ చేసి అందరికి కనిపించేలాగా కాదు, ఏసైకి మాత్రం కనిపించేలాగా మనం గుడ్ డీడ్స్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకొని ఎండ్ చేసుకుందాం. ఓకేనా ఏసయ్య? మరి ఈ ఆబ్జెక్టివ్ లెసన్ అంతట్లో ఉన్నందుకు థ్యాంక్ యూ ఏసయ్య. ఏసయ్య మరి మా అందరికీ చాలా బాగా అర్థమయ్యేలాగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఏసయ్య. ఏసయ్య మరి నేను చెప్తున్నంతసేపు మీరు నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసయ్య నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అర్థమైన పిల్లలందరికీ ఆబ్జెక్ట్ లెసన్. ఎంత మందికి అర్థమైంది? జాయ్, అర్థం కాలేదా నీకు? ఓకే, రేపు ఇదే ఆబ్జెక్ట్ లెసన్ మన మధ్యలో ఉన్న ఏఎన్ జోయల్ చేస్తాడు. ఓకేనా ఏఎన్ జోయల్? ఓకే, మర్చిపోవద్దు. నీకేం కష్టం కాదు జోయల్, చాలా ఈజీ, చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా?
కష్టమా నీకు? ఇష్టమా కష్టమా? అందరికి నిమ్మక్క కల్పన అందరికి ప్రైజ్ పిల్లలు ప్రైజ్ 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 శ్యామలాంటి ప్రైజ్ మీ అంటే ప్రైజ్ ఇప్పుడు వచ్చావా? మన ఇద్దరం ఇప్పుడే వచ్చామా? ప్రజల ఫస్ట్ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అప్పుడప్పుడు అలా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తా ఉండు ప్రాజెక్ట్స్, ఓకేనా? సబ్జెక్ట్ లెసన్ బాగుంది, వండర్ఫుల్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ శిలోని, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక పాట విందాం అక్క. మన మధ్యలో ఉన్న హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు పాట పాడతారట అక్క. చూసిద్దాం పాడతారంట, ఏ పాట పాడతారు చూసిద్దాం. అందనాలు అందరికి. మీరేనా పాట పాడేది? అబ్బో పాడేయండి మరి. హీరో పాడుతుంటే మళ్ళీ మీకు ఇంకా అసలు ఇంకేమన్నా ఆలోచన వచ్చింది అక్క? అసలు అందుకే ఇంకా మాటలు మర్చిపోయాం. అసలు ఇంకా మాటలు అన్నాయా? అసలు వండర్ఫుల్ 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 ఎక్సలెంట్. ఎవరు అక్క? మర్చిపోయాను. నిజమా? రూత్ అండ్ జాయ్, రూత్ అండ్ జాయ్ వాళ్ళ వాయిస్ సూపర్. అసలు అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. వచ్చేసినాయి 1000 కిసెస్ వచ్చేసినాయి మీకు కదా. అని పట్టుకోండి, ఇలా పట్టుకోండి. అది తినేస్తున్నారా? అయ్యో రే, తినకూడదురా, ఇక్కడ పెట్టుకుంటరా, ఇలా తీసి ఇలా పెట్టుకుంటరా. సాధు సుందర్ సింగ్ వేస్తావా మిషనరీగా? వెరీ గుడ్. మదర్ థెరిసా, ఓకే. మీ పేర్లు రాసుకుంటాం. మిన్నీ అక్క రాసుకుంటున్నావా? ఓకే. ఈరోజు పర్వాలేదా మీరిద్దరు, లేకపోతే చేయమంటావా మన వర్క్? రూత్ ఏమన్నది అర్థం కాలేదు. రూత్ తెలుసా? మీ హోంవర్క్ చూపించండి, అప్పుడు మిమ్మల్ని అడుగుతాం పిల్లలు. అప్పుడు మిషనరీ ఏం చేస్తున్నారో చెప్పండి నాకేనా. ఇప్పుడు 5 కమాండ్మెంట్స్ నుంచి 10 కమాండ్మెంట్స్ వచ్చి ఒక 5 కమాండ్మెంట్స్ ఎవరు చెప్తారు? హై కమాండ్మెంట్ 5 ఆజ్ఞలు. అక్క అమ్మకు రావక్క, మీద అయిపోయింది కదా, ఇంకా కొత్త వాళ్ళు చెప్పాలి. ఓ క్యాది క్యాది చెప్పాడంట. హీరో హీరో వచ్చేసావా నువ్వు? హలో ప్రైజ్ లార్డ్ క్యాతి. క్యాతి ప్రైజ్ లార్డ్, బాగున్నావా? బాగున్నాను అక్క. మరి చెప్పరు నువ్వు చెప్తావా? మెమరీ వాస్ అక్క. నాన్న
పదాజ్ఞలు తెలుసా నీకు? ఖ్యాతి అందులో ఫై ఆజ్ఞలు చెప్తావా నువ్వు? ఫై కమాండ్మెంట్స్ చెప్తావా? ఫస్ట్ ఆజ్ఞ అక్క, ఫస్ట్ నుంచి ఫైవ్ వరకు. ఫస్ట్ ఫైవ్ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం దొరకాలి, భూమి కింద దొరకాలి, ఏ విగ్రహము చేయకూడదు. దేవిని నామమునను యజ్ఞముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినము పరిశుద్ధ దినము. తల్లిదండ్రులను సర్వాలించము, నరహత్యకు చెయ్యకు. అక్క మా హీరో అంటే హీరో అక్క, అసలు ఇంకా ఆగదు మాకు అసలు తెలుసా, అలా చెప్తాం మేము. అక్క హీరో అంటే ఏంటో మర్చిపోయాను అక్క, హీరో అంటే ఏంటో కూడా మర్చిపోయాను ఇప్పుడు. వీడంత బాగా చెప్పుకోను అసలు కదా, నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది మా బండి. క్యాతి సూపర్ 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 సూపర్. Very good, very good. God bless you, Nana. One, two, very, very good, good. God bless you. God bless you, Kathy. Super. Thank you. Okay, fine. Lots of prayer and prepare, Ayara. Okay, Krishma. English. Akka, English lo chepta, akka. Oh, Nana, English lo. Oh, Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and Amen. Amen. Very good. Super. Thank you, Krishma. Thank you, Kathy. God bless you. Fine. I pay ni. Homework checking lo help for them. Okay na? Chuda ma homework. Fine. Happy praise the Lord. Praise the Lord. Praise the Lord. సూపర్. నమిలి బాయ్ చెప్తానక్క, యెహోవా నందు యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కీర్తనలు 107:117. వెరీ గుడ్ నాన్న, హ్యాపీ. మరి నువ్వే మిషనరీ చేయాలనుకుంటున్నావు? సాధు సుందర్ సింగ్ అక్క జాయ్ కూడా సాధు సుందర్ సింగ్ అన్న పక్కన పెడదాం అయితే ఒకసారి. ఆ సెకండ్ వచ్చిన వాళ్ళందరం పక్కన పెట్టి వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇద్దాం, పేరు మారుద్దాం. అక్కడే రాస్తే తన పేరు కూడా రాస్తున్నాను, ఏదైతే రిపీట్ అయితే మళ్ళీ చేస్తాను. ఓకే హ్యాపీ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఏదే ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అయ్యో మెమరీ వర్స్ సో బ్యాడ్. ఓకే ఇట్స్ ఓకే, నో ఫైన్ ఫైన్ అన్న. నువ్వు మిషనరీగా చేయాలనుకుంటున్నావా అక్టోబర్ 2nd? ఏ మిషనరీ? ఏ క్యారెక్టర్ వస్తారు చెప్పు చెప్పాలి త్వరగా.
అడిగి చెప్తావా? ఓకే మమ్మీని అడిగి చెప్తాయి. అందులోకి మళ్ళీ మిగతా వాళ్ళందరినీ అడిగేసి వస్తాం. అందులో మమ్మీని అడిగి చెప్తా. ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యూ స్టేచి. వెరీ గుడ్. మన ఎడల ఎక్కువగా ఉన్నది 1171 అక్క. కీర్తనలు 1171 అక్క. కీర్తనలు 117 1. ఓకే పిల్లలు, మీరు మిషనరీగా చేయాలనుకుంటారా? ఏ మిషనరీగా చేస్తారు? ఏ క్యారెక్టర్ చేస్తారు? చింటు చిన్ను అక్క మమ్మీ పిల్లలు, మీ పేరెంట్స్ ఇప్పుడే అడగండి. మేము వచ్చే లోపల మీరు చెప్పేయాలి టక టక అంట. అలాగా మీరు అన్ని కనుగొని ఉంచండి. ఓకేనా? నెక్స్ట్ జోయల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జోయల్. వెరీ గుడ్ అక్క. ఆబ్జెక్ట్ లెసన్ జోయల్ అనేది నాకు ఇచ్చారు కదక్క. నాన్న అది యాక్చువల్లీ సండే కోసం. అయితే సండే మనం గేమ్స్ ఆడుతున్నాం కదా, సో అందుకని రేపటి కోసం ఇచ్చాం. ఓకేనా? అది నువ్వు ప్రాక్టీస్ చేసావా? అది నువ్వు ప్రాక్టీస్ చేసావా? అయితే సార్ ప్రాక్టీస్ ఏదైతే చేసావో అదే చేద్దులే. బంగారు పడకు సరేనా బెనెట్? మనం ఇబ్బంది పడకుండా తను ఏదైతే ప్రాక్టీస్ చేశాడో ఆల్రెడీ దాన్నే చేద్దు కానీ రేపు. ఓకేనా? నీ ఛాన్స్, నీది ఏం టెన్షన్ పడకు. ఓకే, గాడ్ బ్లెస్ యు. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకో మరొకసారి. ఓకే ఓకే జోయల్, వెరీ గుడ్ బాయ్. యెహోవా కృప. మన ఎడల. మన ఎడల చుగా నున్నది. సాంగ్స్ 1171. వెరీ గుడ్ వెరీ గుడ్ జోయల్. మరి ఏ మిషనరీ కావాలి నీకు? ఏ మిషనరీగా చెప్తాను? విన్నా? విలియం కేరీ. ఓకే, విలియం కేరీ. ఫైన్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ జోయల్. అక్క మేము వేరే ల్యాప్టాప్ లో నుంచి జాయిన్ అయినాం అక్క. కెమెరా ఏంటన్నా అలా ఉంది? ఇది వేరే ల్యాప్టాప్ అక్క. ఓకే, సో ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి? మన పేరేంటి? హర్షిత, సుశ్రుతి. హర్షిత, సుశ్రుతి. ఇక్కడ ఎవరు లేరు నాన్న హర్షిత, శృతి అని. రాలేదేమో, వస్తారేమో ఇంకా. ఓకేనా? వెయిట్ చేద్దాం. హర్షిత మీ దగ్గరే ఉన్నారా? అవునక్క. ఓకే ఓకే. హలో హర్షిత, మాకు అనిపించట్లేదు సార్ ఇంకా. హలో ప్రైజ్ లో నాన్న. హర్షిత నేనా? నీ పేరు హర్షిత. వెల్కమ్ టు ఎల్డబ్ల్యూఎం కేజీటీ సండే స్కూల్. శృతి అక్క. శృతి, హలో శృతి. ప్రైజ్ లో. ప్రైజ్ లో నాన్న. వెల్కమ్ వెల్కమ్, వెరీ గుడ్. ఓకే, మీరు హోంవర్క్ చేశారా? అలంకృత ఆలాదిత చేసాం అక్క. వెరీ గుడ్, సూపర్. నలుగురు కూడా చేశారా?
వెరీ గుడ్ నాన్న. మెమరీ బస్ చెప్పండి అయితే. మెమరీ బస్ చెప్తాం అక్క. మెమరీ బస్ చెప్తాం అక్క. ప్రైజ్ ది లార్డ్. న్యూ నేషన్ ఆల్ యూ నేషన్స్ ఎక్సిక్లాట్ హిమ్ ఆల్ యువర్ పీపుల్. సామ్ చాప్టర్ 117 వర్స్ 1. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అలంకృత ఆలాదిత మరే మిషనరీ నన్ క్యారెక్టర్ తీసుకున్నారు మీరు? అక్క నేను డేవిడ్ బ్రానట్ లాగా చేస్తాను అక్క. ఓకే చెల్లి నేను విలియం కే లాగా చేస్తాను అక్క. ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ప్రే చేశారా జ్యోతి అక్క కోసం? వెరీ గుడ్ నానా. సూపర్ గా ఉంది రూత్ జాయ్. వెరీ గుడ్ రూత్. చెప్పండి. Praise the Lord. God bless you. ఎడ్లెచ్చిగానున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. నూట 17 అధ్యాయం 1 వచనం. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే మీ మిషనరీ క్యారెక్టర్ చెప్పండి అక్క. నేను ఎమీ కార్మైకల్ చేస్తాను అక్క. నేను తర్వాత చెప్తాను అక్క. ఏనానా? తర్వాత చెప్తాను అక్క. ఓకే నాన్న. హలో కృష్ణ. ప్రైజ్ లార్డ్ అక్క. తమ్ముడేడి? ప్రైజ్ లార్డ్. హలో కృష్ణ. ప్రైజ్ లార్డ్ క్యాతి. హోంవర్క్ అక్క. ఇంకా కనిపించేది కెమెరా సెట్ చేసుకున్నానా? ఓకే నిమిషం. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ క్యాతి. సూపర్ గా ఉంది. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్తానా? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా నున్నది. కీర్తనలు 117:1. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా నున్నది. కీర్తనలు 117:1. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్. ఓకే మీరు మిషనరీ క్యారెక్టర్స్ ఏం తీసుకున్నారు చెప్పండి. మేము రాలేదక్క. ఓకే నాన్న. అక్టోబర్ 2nd నా మనకి
ఫ్యాన్సీ మిషనరీ క్యారెక్టర్స్ తీసుకొని రావాలన్నమాట. మీరు ఇప్పటి వరకు జరిగిన మిషనరీ లెసన్స్ లో నుంచి ఒక మిషనరీ లెసన్ ని మీరు చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ ని మీరు కీర్తనలు 117వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. కీర్తనలు 117వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న. మిషనరీ అమ్మకి ఇప్పుడే తెలుసక్క, మేము మొన్న స్కూల్ కి వెళ్ళాం అక్క, అందుకనే రాలేదక్క. ఓకే, ఇవాళ చూస్ చేసుకొని రేపు చెప్పండి. ఓకేనా? చెల్లికి కూడా చెప్పండి. వెరీ గుడ్, చాలా చక్కగా రాసుకున్నావు, గుడ్ బాయ్. ఓకే, కమాండ్మెంట్స్ చెప్తానక్క, అప్పుడు మెమరీ వర్స్ చెప్తానక్క. ఓకే నాన్న. పుట్ గాడ్ ఫస్ట్, వర్షిప్ ఓన్లీ గాడ్. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, డోంట్ మదర్. రెస్పెక్ట్ Lord's name with respect. Manivar Shabda Naka. Okay, Nana. Praise Lord, all gentles. Lord him, all you peoples. Psalms 117:1. Praise the Lord, Akka. Good boy. Chakka chakka. God bless you. Inka chakka prepare av. Okay, na? Try che. Inka ba try che. Okay? God bless you. Oren. Fine, pillalu. Ippudu lesson time ayipothundi manaki. Inka emaina homeworks unte lesson tarvata manam chustamu. Okay, na? Lesson loki vellipodam ivala. Mari ivala lesson cheppadaniki evaru unnaro chusedamma. ఎవరబ్బా? అక్క, మీకు ఏమైనా తెలుసా ఎవరు అని? నాకు అస్సలు తెలియదు. అస్సలు తెలియదా? ఎవరికి తెలియదు, ఎలా మరి? పిల్లలు మీకు తెలుసా? తెలుసా? ఫ్లైట్ జర్నీ జీరో అని చేస్తూ ఉంటారు కదా అక్క, వాళ్ళు ఎవరో నాకు గుర్తురావట్లేదు. పిల్లలు, దానికంటే ముందు అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. అనౌన్స్మెంట్ కోసమే కదా నేను స్పాట్ లైట్ చేశారు, టకటక అనౌన్స్ అయితే. నా వాయిస్ బాగానే ఉంది కదా? ఓకే. సో మీకు మిషనరీ లెసన్స్ ఏంటి అనేవి అన్ని యూట్యూబ్ లింక్ ఈరోజు పంపుతాము. ఇంకా పంపలేదు కదా మనం మిన్యాక. సో అది అంతా మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక ప్లేలిస్ట్ వస్తుంది అన్నమాట. సో శ్యామక్క, నిమ్మక్క, నేను, మిన్యాక, ఇంకా కృపక్క, మనం అందరం కూడా మిషనరీ లెసన్స్ చెప్పాం కదా కొంతమంది. సో అవన్నీ కూడా మిషనరీ లెసన్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి అన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో. సో ఆ ప్లేలిస్ట్ ఈరోజు ఈవినింగ్ పోస్ట్ చేస్తా. ఓకేనా? ఓకే మిన్నీ అక్క, నా పని అయిపోయింది, అనౌన్స్మెంట్ అయిపోయింది, ఇంకా లెసన్ ఎవరు చూసుకోండి మీరే. ఓకే, గుడ్ బై. అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, చేయండి అక్క. మరి ఏంటంటే చెప్పన పిల్లలు, అక్టోబర్ 1st కిడ్స్ టైం ఉంది కదక్క.
అవునక్క. దాని కొరకు మరి అందరూ ప్రిపేర్ అవ్వాలి కదక్క, మరి ప్రార్థనా పూర్వకంగా. కాబట్టి పిల్లలు మీరు అందరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడిపోయి వచ్చేసేయండి. మరి ఇందా నుంచి మిషనరీస్ మిషనరీస్ అంటున్నారు కదా, ఎప్పుడు వస్తారు ఈ కొత్త మిషనరీస్? ఎప్పుడు వస్తారు? అక్టోబర్ 2nd వస్తారు కదా వీళ్ళందరూ కూడా. ఓకే, కాబట్టి మీరు అందరు కూడా ఫస్ట్ నా సెకండ్ నా ఎవరు కూడా ప్రోగ్రామ్ మిస్ అవ్వద్దు పిల్లలు, అందరూ వచ్చేసేయండి. ఇప్పుడు మనకి లెసన్ చెప్పడానికి ఎవరు వస్తున్నారంటే అందరు కలిపిస్కోండి ఒకసారి. 1, 3 అని చెప్తాను అంతే, ఎవరు వస్తారు వాళ్ళు చూద్దాం. 2, ఎవరు వస్తే వాళ్ళు లెసన్ చెప్తారు. 2, 3 ముసుకు ఎక్కడో చూసాము కదా, ఫ్లైట్ లో వచ్చింది ఇప్పుడే. అవునా? నేను ఇంకా కొంతమంది పేర్లే చూస్తున్నాను అక్క, వాళ్ళ వీడియోస్ లేవు, ఏం చేస్తాం? అది అది మనం ఏం చేయలేము. సరే పిల్లలు, సో లెసన్ టైం అయిపోయింది. ఓకే, సీరియస్ మూడ్ లోకి వచ్చేద్దాం, దేవునితో మాట్లాడదాం, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకేనా? మరి మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రేయర్ చేసుకుందామా? గబ్బా గబ్బా వచ్చేయండి ప్రేయర్ పొజిషన్స్ లోకి. మరి మహోన్నతుల సర్వాధికారి, నీకు వందనాలు ఈ రోజు. మరి నాయన అన్నిట్లో మీరు ఉన్నారు ఈ రోజు, యాక్షన్ సాంగ్స్ లో మీరు ఉన్నారు, ఆబ్జెక్ట్ లెసన్ లో మీరు ఉన్నారు, మరి పిల్లలు కమాండ్మెంట్స్ చెప్తున్నప్పుడు, మెమరీ వర్స్ చెప్తున్నప్పుడు మీరు ఉన్నారు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు నేను లెసన్ చెప్పబోతుండగా నాతో పిల్లలతో అందరితో నాయన మీరు మా బిహేవియర్ లో ఏం చేంజ్ కావాలని కోరుకుంటున్నారో ఆ చేంజ్ అప్లికేషన్ మా లైఫ్స్ లో వచ్చేలాగా ఈ లెసన్ ఉండటానికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని నజరుని యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే వండర్ఫుల్. మీ వెపన్స్ ఏవి చూపించండి, మీ వెపన్స్ మీ దగ్గర ఉన్నాయా? అమ్మ బాబాయ్, వీళ్ళు కిచెన్ లోకి వెళ్ళి కత్తులు కట్టారాలు తెస్తారేమో, అవి కావు. ఏమి మీ వెపన్స్? ఏది లేదు ఎవరి దగ్గర? అయ్యో ఉన్నాయా? వెరీ గుడ్, బైబిల్ ఉంది కదా మీ దగ్గర. ఓకే ఓకే. సో మీరు ఎప్పుడైనా బైబిల్లో బి యాటిట్యూడ్స్ కోసం విన్నారా? బి యాటిట్యూడ్స్ తెలుగులో ఏమంటారు? బి యాటిట్యూడ్స్ ని ఏంటక్క బి యాటిట్యూడ్స్? ఎవరైనా విన్నారా? నేనే అన్ని మాట్లాడేసుకుంటున్నాను పిల్లలు, మాట్లాడొచ్చు కదా నాతో, బోర్ కొడుతుంది నేను ఒక్కదాన్ని మాట్లాడుతుంటే. ప్లీజ్ చెప్పండి బి యాటిట్యూడ్స్ అంటే ఏంటి. గూగుల్ చేయొద్దు, గూగుల్ చేయొద్దు. అమ్మో పిల్లలు, చేసి చెప్తా బి యాటిట్యూడ్స్ అంటే ఏంటి? ధన్యతలు, వెరీ గుడ్. సో ధన్యతలు ఎందులో ఉంటాయి తెలుసా మీకు? ధన్యతలు ఎందులో ఉంటాయి? మాథ్యూలో ఉంటాయి. ఆ మాథ్యూ చాప్టర్ ఏ చాప్టర్ చెప్పగలరా? ఎవరైనా చెప్పచ్చు. అప్పుడు స్టేసీకి తెలుసు, వా చాప్టర్ 5. సో మాథ్యూ గాస్పల్స్ లో లాస్ట్ గాస్పల్ కదా, కదా పిల్లలు? మాథ్యూ గాస్పల్స్ లో లాస్ట్ గాస్పల్, అవునా? హే ప్రజల అక్క ఎప్పుడు కరెక్టే చెప్తారు, లాస్ట్ గాస్పులే కరెక్టే కదా. పిల్లలకి డౌట్ కూడా రావట్లేదు, ఎస్ అనుకుంటున్నారు అంతే. ఫస్ట్ గాస్పుల్ అక్క, ఫస్ట్ గాస్పుల్. అమ్మ బాబాయ్, నేను జాగ్రత్తగా ఉండాలి. చూసారా, నేను పప్పులో కాలేస్తాను, తప్పు తప్పు చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ గాస్పుల్ ఇస్ మాథ్యూ, మాథ్యూ చాప్టర్ 5. నవ్వుతున్నారు రూత్ అండ్ జాయ్, పప్పులో కాలేసారాడా? ఓకే, మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 3 చూడండి. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 3, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారితే. దీనులు అవడం అంటే ఏంటక్క అసలు? పరలోక రాజ్యం అంటే ఏంటి తెలుసు కదా మనకి, చాలా లెసన్స్ విన్నాం కదా. వా, పరలోక రాజ్యం కొంచెం వర్చువల్లో కూడా మనం చాలా సార్లు చూసాం, కానీ దీనిలో ఉండడం అంటే ఏంటి? అయ్యే బటర్ఫ్లైలా ఉండడం, ఏం చేయాలి? బటర్ఫ్లై చూపిస్తున్నాం. ఆ మరి పిల్లలు, ఈరోజు అంతా మిమ్మల్ని చూస్తాను నేను. అసలు నిమ్మక్క చాలా దీనంగా కూర్చుంది. అయ్యో నిమ్మక్క, ఏమైంది నిమ్మక్క? మీరు అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది నిమ్మక్క. నాకన్నా ముందు రూత్ జాయ్ ఏడ్చేస్తారక్క. అయ్యో అయ్యో, చూసారు అమ్మ బాబాయ్, అందరు అలాగుంటే నేను అలాగే ఉంటాను. శ్యామక్క, మీరు నేనే నవ్వుతున్నా, అందరం దీనంగా అక్క. అమ్మో ఎంతైనా నవ్వట్లేదు. అమ్మో దీనంగా ఉండద్దు పిల్లలు, పిల్లలు ప్లీజ్ స్మైల్ స్మైల్. మీరు దీనంగా ఉంటే నేను లెసన్ చెప్పలేను. ఓకే ఓకే, అర్థం అయిపోయింది మీకు దీనంగా ఉండడం అంటే ఏంటో. సరే, బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ వేసే చెప్పారనమాట. ఓకేనా? వాళ్ళ పేర్లు నేను చెప్పను, మీరే నాకు చెప్పాలి. వాళ్ళ కోసం హిస్టరీ నేను చెప్తా, ఓకే? చిన్న క్లూ కూడా నేను ఇవ్వను, మీరే ఆ పేర్లు ఏంటో కూడా చెప్పాలి. వాళ్ళు ఎవరు వస్తున్నారంట అనియమా, చూస్తారా చూస్తారా?
ఓకే ముందు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లోనే కనిపిస్తారంటారు. సరే సరే చూద్దాం. మీరు రండి, ఈయన రారంట ఫస్ట్ అమ్మ ఎంత వరకు. ఓకే సరే సరే వస్తున్నారు. 1, 2, and 3 కనిపిస్తున్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారు కదా పిల్లలు, ఎవరో. సరే ఇన్ని మిస్టర్ ఎక్స్ అనుకున్నాం. ఓకే మిస్టర్ వై అనుకుందామా, ఎక్స్ అనుకుందామా, చెప్పండి. వై అనుకుందాం. ఓకే మిస్టర్ వై అనుకుందాం. ఈ వై పేరు మీరే చెప్పాలి, నేను మొత్తం చెప్పాక. ఓకే ఈ వై ఎవరో చూసేద్దాం. ఓకే సో ఈ వై డైలాగ్స్ చెప్తాను చూడండి. ఈయన దూరంగా నించుంటున్నాడు. ఓకే మరీ దూరంగా అయితే ఈయన కనిపించట్లేదు కదా, దగ్గర తీసుకొచ్చేస్తానే, ఏమనుకోవద్దు. సరేనా? ఓకేనా? దగ్గర తీసుకురానా, కొంచెం మొహం చూస్తారా, చూడరా, అచ్చే ఏంజల్ చూడు, ఏంజల్ బాగుంటుంది, పర్లేదు, ఏడుస్తున్నాడు, కొంచెం చూడు. ఓకేనా? సో ఈయన అంట రొమ్ము కొట్టేసుకుంటున్నాడు అంట. అమ్మ బాబోయ్, రొమ్ము కొట్టేసుకుని ఏం చేస్తున్నాడో. అయ్యా రొమ్ము కొట్టుకోవడం ఏంటో ఏంటి పిల్లలు ఒకసారి చూపించండి. మీరు రొమ్ము కొట్టుకుని డొప్ప కొట్టేసుకోవడం, రొమ్ము అంటే చంపలు కాదు పిల్లలు, రొమ్ము చంపలు పాదుకుంటా, రొమ్ము అంటే చెస్ట్ అనమాట. టప్ప 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 కొట్టేసుకుంటున్నాడు అనమాట. అంటే అంత రోదిస్తున్నాడు, అంత ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏడుస్తే ఏమంటున్నాడు? ఓకే చూద్దామా. ఓకే దేవా పాపినైనా నన్ను కరుణించువా, దేవా పాపినైనా నన్ను కరుణించు అని ఏడుస్తున్నాడు. ఓ అనుకోని ఎవరు, ఈ మిస్టర్ వై. ఓకే మిస్టర్ వై ని గుర్తుంచుకోండి. ఇంకో మిస్టర్ వస్తున్నాడు. ఆ మిస్టర్ ఎవరో మరి, హాయ్ మిస్టర్. ఈ మిస్టర్ ఎవడో చూద్దామా మరి. ఆహా ఈయన పేరు మిస్టర్ ఎక్స్. ఓకే వై వెళ్ళిపోయాడు, మిస్టర్ ఎక్స్ వచ్చాడో. చెప్పట్లు చెప్పట్లు మిస్టర్ ఎక్స్ కి. ఆ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ మిస్టర్ ఎక్స్ ఏమంటున్నాడు చూసేద్దాం పిల్లలు. ఏమంటున్నాడు అంటే, నేను ఎవరిలానూ లేను ప్రభువా, నేను ఎవరిలానూ లేను, ఈ వ్యభిచారుల్లా లేను, ఈ చీటర్లా లేను, నేను లయర్ కాదు, ఐఎమ్ నన్, నేను ఏమి కాను. ఇంకో విషయం తెలుసా ప్రభువా, ఈ మిస్టర్ వై వై వచ్చాడు కదా వై, ఆడలా కూడా లేను, నేను ఎంత నీతి మంతునో, ఏ నేను ఏంటి నా కానుక ఎప్పుడేస్తున్నానో అప్పుడు 10 వంతు ఇచ్చేస్తున్నాను, నేను వారానికి 2 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నాను ప్రభువా, థ్యాంక్ యూ ఎస్ అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. డింగ్ 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 అనుకుని అలా వెళ్ళిపోయాడు. డింగ్ 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 వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు, ఈ మిస్టర్ ఎక్స్. సో ఈ మిస్టర్ ఎక్స్ ఎవరు, ఈ మిస్టర్ వై ఎవరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి చెప్పండి చెప్పండి, చెప్పరా? ఆహాహా ఆగ నేను అడుగుతా. ఆ టట్ 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 ఎవరెవరెవరెవరు. ఓకే అక్షయ ముందే హ్యాండ్ రేస్ చేసింది ఇందాక నేను స్టోరీ చెప్తున్నప్పుడే. సో అక్షయ ఓన్లీ మిస్టర్ ఎక్స్ చెప్పాలి. ఈ ఎక్స్ ఎవరో చెప్పు, వై ఎవరో చెప్పదు. ఓకే చెప్పు ఎవరు ఈయన. అక్క తగ్గించుకుని ప్రార్థన చేస్తారా, సుంకరి ప్రార్థన. నేను మిస్టర్ ఎక్స్ కోసం అంటే నువ్వు మిస్టర్ వై కోసం చెప్పేశావు. ఓకే మిస్టర్ యాజకుడా, యాజకుడా కరెక్ట్ గా కావాలి నాకు, యాజకుడా ఆయన. మిస్టర్ ఎక్స్ 500 లెసన్స్ వినేసాం అక్క, మాకు ఏమి తెలుసు, నాకు అన్ని తెలుసు అనుకుంటున్నారు కదా, చెప్పండి చెప్పండి. ఆహా రండి రండి స్టేసి, నువ్వు తెంచా చెప్తారా. వెరీ గుడ్ ఫారసీ. రూతించా తెలుగులో ఏమంటారు ఫారసీని? వెరీ గుడ్. సో సుంకర్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, సుంకరిని ఇంగ్లీష్ లో ఏమంటారు? మేము ఇంగ్లీష్ మీడియం కాదక్క, అందరం తెలుగు మీడియమే కదా. ఏం కాదు మీకు అన్ని వచ్చే, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ చదివి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకుంటారా. కమన్ కమన్ చెప్పండి, సుంకరిని ఏమంటారు ఇంగ్లీష్ లో? షిలోని. ఓకే టాక్స్ కలెక్టర్ అంటారక్క. Yes, tax collector. Okay, so పిల్లలు ఇందులో ఎవరు నీతిమంతులు చెప్పండి. డబ్బా కొట్టుకున్నోడు నీతిమంతులా, డబ్బా కొట్టుకోలేనోడు నీతిమంతులా, చెప్పండి చెప్పండి చెప్పండి. రూతంజాయ్ నవ్వే నవ్వు ఉంటుంది మీ ఫేస్ లో అసలు, రూతంజాయ్ కల్లా చెప్పండి. కొట్టుకున్నోడు నీతిమంతుడా, వెరీ గుడ్. ఓకే వండర్ఫుల్. సో ఈ ఉపమానం నేను ఎందుకు చెప్పాను, నేను ఏడు చెప్తున్నాను, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాను కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇద్దరిలో ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ఎవరు ఎవరు,
ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా? ఏడుపు అంటే ఇలా చూపించండి. ఏడుపు కదా. వీళ్ళు ధన్యులు. మీరు ఎప్పుడైనా పిల్లలు, నేను సండే స్కూల్కి 500 డేస్ వచ్చానక్క, తెలుసా అన్ని బైబిల్ లెసన్ నేర్చేసుకున్నాను, ఇంకే బైబిల్ లెసన్ నేర్చుకోండి. నాకు అన్ని వచ్చు, నేను ఇంట్లో కూర్చుంటాను, కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా చెప్పండి. లేరా, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. వెరీ గుడ్. మిగతా ఎందుకు మానేశారో మనకి తెలీదు, బట్ మనకి ఉన్న ఈ జీవ గ్రంథం ఉందే, ఇది ఉంది కదా, ఎప్పుడు చదువుతున్నా మనతో మాట్లాడుతూనే ఉంటది. ఎప్పుడు చదివినా నువ్వు బాధలో ఉన్నావా నిన్ను ఓదారుస్తుంది, నువ్వు సంతోషంగా ఉన్నావా నీ సంతోషంలో పాలు పలుచుకుంటుంది కదా. ఎంత మంచి గ్రంథం మనకి ఉంది. అతిశయ పడుతున్నావా? ఎప్పుడైనా డబ్బా కొట్టుకున్నారా? మీ డబ్బా మీరు కొట్టుకున్నారా? మీ డబ్బా ఎప్పుడైనా మీరు కొట్టుకున్నారా? పోనీ డబ్బా కొట్టుకున్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా? డబ్బా కొట్టుకున్న వాళ్ళంటే ఏంటక్క అంటున్నారా? మన లాంగ్వేజ్ వాడుకుంటున్నారు. డబ్బా కొట్టుకోవడం అంటే ఏంటంటే నా అంత తోడలేడు అన్న వాళ్ళు ఉంటారు చూసారా? మన క్లాస్ లో కొంతమంది ఎక్కువ మార్కులు కొట్టారు అనుకో, పోస్ కొడతారు అది చూసారా? ఎప్పుడైనా చూసారా అల్లి పోస్? నువ్వేటి డాక్ చెప్పేదేటి అన్నట్టు ఉంటారు వాళ్ళు. మీ క్లాస్ లో ఎవరినైనా చూసారా మీరు? అలాగా చూసారా? చెప్తారేంటి? ఎవరిని చూసారో అలాగా గుర్తించ ఎక్కమా అని చెప్పండి. అయ్యో జాయ్, నో కమెంట్స్ నాకు. అవునా జాయ్, చేస్తావా? తప్ప కొట్టుకుంటావా? ఓ వెరీ గుడ్ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. చెప్తున్నాడా? ట్రూత్ ఏమన్నాడు జాయ్? బండి మీద సరుకులు తెచ్చేస్తాడంట, అలా చెప్తాడంట స్కూల్లో. బాబా ఏమైనా డప్ప. వెరీ గుడ్, భలే డప్పు కొట్టుకున్నా. ఈసారి నుంచి కొట్టుకోకే. ఇంకెవరున్నారు? ఇంకెవరైనా అలా కొట్టుకున్నారా? కమన్ కమన్ చెప్పుకోండి, చెప్పుకోండి. ఎవరైనా కొట్టారా? మీరే కొట్టుకున్నారా? ఒకసారి చెప్పుకుందాం. రండి రండి, ఈరోజు అంతా డప్పులే డప్పులు మనకి. దా అలంకృత, అన్మ్యూట్ చేసుకో. అక్క మమ్మీ డాడీ వాళ్ళు తిట్టినప్పుడు, చెల్లి వాళ్ళు కొట్టినప్పుడు అట్లా కొట్టేసుకొని, ఎస్ఐ మమ్మీ డాడీ వాళ్ళు సరిగ్గా ఉండాలి, నన్ను తిట్టకుండా ఉండాలి అని వేడుకున్నాను అక్క. నేను డప్పుల కోసం అడుగుతుంటే ఈ డప్పులకి రిలేట్ అవ్వలేదు. ఈ డప్పు పర్లేదు, అయినా డప్పు కొడతా నీకు. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఓకే, డప్పులు కొట్టుకోవడం అంటే పొగరు అంటారు చూసారా? ఇంకా వరల్డ్ వర్డ్స్ వచ్చేస్తాయి అనమాట ఇంకా దానికోసం ఎక్కువ చెప్పుకుంటే. ఓకే నిషిత, రిషిత మీకు ఎవరైనా దొరకారా? మీరే డప్పులు ఎప్పుడైనా కొట్టుకున్నారా లేదా వేరే వాళ్ళు? నేను చేసేసాను, నువ్వు చేయలేదు, నిన్ను సార్ కొడతారు, నన్ను కొట్టరా అని అక్కతో అన్నాను అక్క. ఏమైనా డప్పు కొట్టావా? వెరీ గుడ్, సూపర్ డప్పు అది. ఇంకెవరైనా ఉన్నారు డప్పు కొట్టుకోవడానికి? ఎప్పుడైనా విన్నారా? సో చూసారా మనలో మనకి ఎంత హెచ్చింపు ఉందో చూసారా? లాస్ట్ లో దేవుడు ఏమంటారు తెలుసా? ఏసయ్యా ఉపమానం చెప్పాక ఏమంటారంటే, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతాడు. ఓకే, ఎలా తగ్గింపబడతాడు? ఇంతవరకు గాలు ఉదుకొని 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 ఏమైపోయాడు? ఇంకా ఎంత పిలిచినా రాడు కదా, అయిపోయి ఇంకా పని పుస్ పోయే. సో నీకు నువ్వు డప్పు కొట్టుకున్నావు అనుకో, ఏదో ఒక రోజు తప్పమని పేలిపోద్ది. నీ నీ కోసం ఎవరు తెలుసా పొంగిపోవాలి? నీ కోసం ఎవరు తెలుసా బావు నా కూతురు, బావు నా కొడుకుని ఎవరు అనుకోవాలి తెలుసా? నీ నా ఏసే అనుకోవాలి. నీ నా ఏసే అనుకుంటే యు ఆర్ ద బెస్ట్. నీ మటుకు నువ్వే. నీకు తెలుసా నా అంటోడు ఇంకొకడు లేడు. నేను చదువుతాను, ఏమైనా చదువుతాను తెలుసా? నేను పాట పాడుతాను అని పాడావనుకో, వెరీ గుడ్, పాడు కాదన్నట్లే. కానీ నీ గొంతిచ్చిన ఏసే నువ్వు మహిమ పంచాలి కదా. పడచుకున్నా నేనే గొప్ప సింగర్ నీకు తెలుసా అని పాడేవనుకో, నీతో పారిపోతాను అన్నమాట. సో దేవుడు ఇచ్చిన గొంతుని దేవుని మహిమ పరచాలి. సో దేవుడిని కొన్ని టాలెంట్స్ కూడా ఇస్తాడు కదా ఏసయ్య,
ఆ టాలెంట్స్ వచ్చినప్పుడు నాకు ఈ టాలెంట్ ఉందని డప్పు కొట్టుకున్నావు అనుకో, అది బాగోదు. ఏసీ ఇచ్చిన టాలెంట్ ఏసీ కొరికే వాడుకోవాలి. అవునా, నువ్వు మంచిగా క్రాఫ్ట్స్ చేస్తావు ప్రభు, ఇంత మంచి క్రాఫ్ట్ చేసిన టాలెంట్ నువ్వు నాకు ఇచ్చావు, ఇంకెవరైనా అప్రిషియేట్ చేస్తారు అనుకో, థ్యాంక్ యూ సో మచ్ దేవునికి మహిమ, దేవుని యొక్క కృప ద్వారా ఇలా చేసా అంటే ఎంత బాగుంటుంది. ఆ తెలుసు నేను బాగా చేస్తాను తెలుసు, ఆ నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను చాలా మంది చూసాను అలాగా, మీరు కూడా చూసుంటారు కదా ఎంతమంది ఆ హెయిర్ ఎలా ఎగరేసుకుని నాకు తెలుసులే, ఆ నాకు తెలుసు నాకు చెప్పక్కర్లేదు, ఆ ఏ యాక్టింగ్ చేస్తారు కదా గొప్పది అవుతున్నారు పిల్లలు. చూసారా మీరు అలాంటి వాళ్ళు? చూసారా? చూసాం కదా, చాలా సార్లు మనమే అలా యాక్ట్ చేసాం అవునా కాదా? అవునంటారా కాదంటారా? అవునా. సో ఈవెన్ సండే స్కూల్కి అప్పుడప్పుడు ఈవెన్ టైం ఉన్నా రాకట్లేదంటే అది కూడా హెచ్చింపే, అది కూడా హెచ్చింపే. నీకు టైం ఉంది అయినా రావు అంటే ఏంటి? పడుకోవాలక్క, ఏమనుకుంటున్నావు? ఏం చేస్తాను అనుకుంటున్నావు? పడుకుంటే నా గ్లామర్ పెరుగుతుంది, ఏ అందుకని పడుకుంటున్నావు నువ్వు? కాదు కదా, చక్కగా సండే స్కూల్కి వచ్చేసారనుకోండి, నిన్న సర్ప్రైజింగ్ గేమ్స్ అయ్యాయి తెలుసా, ఎంత మిస్ అయిపోయారో మీరు, ఎంత బాగా ఎంజాయ్ చేసామో మేము రోజు దేవుళ్ళు. ఏ ఆనందం తెలుసా, 500 డేస్ ప్లస్ కంటిన్యూస్ 2 అవర్స్ 1.5 అవర్ కలుస్తున్నాం అంటే అది ఎంత కృప. మనం ఏసై వల్లే కలుస్తున్నాం కదా అవునా? నీలో నాలో ఏసే లేకపోతే, ఏసే అనే వాడు లేకపోతే మనము కలుసుకున్నందుకు దేవుడే ఉన్నాడు అవునా? ఏసే వల్లే మనం కలుసుకుంటున్నాం. అయినా నేను పడుకుంటాను ఏసీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ బిజీ బిజీ ఉన్నా, ఆ నా గ్లామర్ పెంచుకోవాలి, ఆ నాకు హోమ్వర్క్స్ ఉన్నాయి, నాకు ఏముంది అవి ఉంది అనుకొని అనుకున్నావు అనుకో, హెచ్చింపు పడిపోయావు అనుకో, టప్ మీద పెళ్ళిన చూడు బెల్లును అలా వెళ్ళిపోతావు అనమాట. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే ప్రతిసారి కూడా అది నీకు ఒక బ్లెస్సింగ్ అవునా? అవునా కాదా? ఎంతమంది బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నారు? పొందుకోలేదు అక్క, నేను ఒక్కసారి కూడా బ్లెస్సింగ్ పొందుకోలేదు అన్న వాళ్ళు అబద్ధికులు. ఎందుకు? ఈరోజు నువ్వు నన్ను చూసినావు, నేను చూస్తున్నానంటే ఆయన ఇచ్చిన కృప కాబట్టి, ఆయన ఇచ్చిన బ్లెస్సింగే కాబట్టి అవునా కాదా? అవునా కాదా? అవునా? సో ఇప్పటి నుంచి ఎవరైనా ఆ చెప్పవలే అక్క, ఆ చేసావలే అక్క అని ఎవరైనా అంటారా చెప్పండి? అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏ అయినా నేను అంటా, నాకు నువ్వెవరు చెప్పేదంటే నేను ఏం చేయలేదు అలా అనరు, మీరు అందరు బుజ్జి బుజ్జి పిల్లలు కదా అవునా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టోరీ, ఐ మీన్ లెసన్ రీక్యాప్ చేసుకుందామా, చేసుకుందామా, సీరియస్ మూడ్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? అసలు ఫస్ట్ వర్స్ చదివింది ఏంటి? ఏం వర్స్ చదవం మనం బైబిల్ నుంచి? హ్యాండ్ రైజ్ చేయండి, షీలోని టక్కా టక్క హ్యాండ్ రైజ్ చేయండి, టక్కా టక్క అన్మ్యూట్ చేస్తాను, టక్కా టక్క ఆన్సర్ చెప్పారు. ఏం చదువుకున్నావు అందులో? కెన్ యూ రీడ్ ఇట్ అవుట్? Blessed are the people in spirit, for theirs is the kingdom of heaven. Very good. Okay. So, దానికి తగ్గట్టు ఒక లెసన్ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఎవరి కోసం నేర్చుకున్నాం? ఆ ఇద్దరు వ్యక్తుల పేరేంటి? రూత్ అండ్ జాయ్, అన్మ్యూట్. సుంకరి, పరిసయ్యుడు. ఓకే, ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది ట్రూ ఫాల్స్ చెప్పాలి. ఓకే, సుంకరి చక్కగా దేవుని దగ్గరకు వచ్చి, నేను ఈ పరిసయ్యుడిలా లేను ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ చేస్తా, నేను వేరే ఎవరిలానూ లేను, నేను ఈ సిన్నర్స్ లాగా ఈ పాపస్తుల్లాగా లేను అని చెప్పాడా? చెప్పలేదా? అయ్యో మరి ఎవరు చెప్పారా డైలాగ్? నేను విన్నానే, బైబిల్లోనే ఉంది, నేనేం తప్పు చెప్తున్నాను ఇక్కడ? నన్ను కరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఎవరు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, హ్యాపీ హ్యాపీ. పరిసయ్యుడు అక్క. పరిసయ్యుడు మాట అన్నాడు. ఓకే, వెరీ గుడ్. మరి శంకర్ ఏమాట అన్నాడు? శంకర్ ఏమన్నాడు? పరిసయ్యుడు ఏం మాట అన్నాడు నేను చెప్పేస్తాను. శంకర్ ఏమన్నాడు? అయ్యో దేవా, నేను పాపిని, నన్ను క్షమించాని ఏడ్చాడు అక్క. ఏడ్చాడు? ఎలా ఏడ్చాడు? నెత్తు కొట్టుకోలేదు. ఏం కొట్టుకున్నాడా? బైబిల్లో మనం చూసా, చిన్ను చింటూ, వండర్ఫుల్, ఎస్, రొమ్ము కొట్టుకున్నాడు. ఓకే, ఇంకొకటి, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శంకరిని ఇంగ్లీష్ లో ఏమంటారు? చెప్పిన వాళ్ళే చెప్తారా? అభిషేక్ చెప్తాడు.
ఓకే ఫారసీని తెలుగులో ఏమంటారు తెలుగులో చెప్పుకోలే చెప్తున్నారు ఏంటి అంతే శామక్క అయిపోయింది శామక్క ఇంకా ఎనర్జీలో బీపీ రాకుండా చాలా ప్రయత్నిస్తున్నాను ఎవరైనా చెప్తారు ఆ ఎస్ ఖ్యాతి ఖ్యాతి బాబు కమ్ ఆన్ యు కెన్ డు ఇట్ ఏ ఖ్యాతి ఏ ఖ్యాతి చెప్పు ఇంత ఎనర్జీ ఇస్తున్నాను చెప్పు ప్లీజ్ నవ్వుతాడు నవ్వులోనే ఆన్సర్ ఉందా చెప్పు ఖ్యాతి ప్రాంప్టింగ్ అందట్లేదు అక్కడ మనం అందించుకున్నైనా చెప్పు కొంచెం సంతోషపడతా ఖ్యాతి ప్రజలక్కను చూడట్లా వాళ్ళ అమ్మని చూస్తున్నాడు ఓకే ఖ్యాతి ఖ్యాతి హీరో పరు నిలబెట్టరా చెప్పరా ఈరోజు సూపర్ 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 అనిపించుకున్నావు ఖ్యాతి ఖ్యాతి బోలు ఖ్యాతి చెప్పా చెప్పాలి మళ్ళీ ఒకసారి అడగండి అక్క అప్పుడు చెప్తాడు అక్క ఫారసీని 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 ఎన్నిసార్లు చెప్పండి చూడు ఫారసీ అని ఓకే తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంటారు పా పారి సారీగామా చెప్పు గ్రీష్మ కొంచెం ప్రాంప్టింగ్ ఇచ్చి చెప్పించవచ్చు కదా గ్రీష్మ చెప్పాడు ప్రజ్వల చెప్పేశాడు ఇంకా ఆన్సర్ మళ్ళా చెప్తున్నాను మళ్ళా చెప్పు గట్టి చెప్పుడక్క ఓకే వెరీ గుడ్ ఖ్యాతి బాబు అమ్మయ్య వెరీ గుడ్ ఓరెన్ హ్యాండ్ రేస్ ఎందుకు చేసావు ఓకే ఫైన్ సరే అయితే మెమరీ వర్స్ యాక్షన్ మెథడ్లో నేర్చుకొని గబా గబా క్లోజ్ చేసుకుందాం ఓకే మళ్ళీ అక్క ఎంత టైం తీసేసుకున్నావు స్కూల్ నుంచి వచ్చా తెలుసా ఎంత వర్కులు ఉంటాయి తెలుసా అని అన్నారు అనుకోండి నేనేం చేయలేను సో బేగా నేను ముగించేస్తాను 5 మినిట్స్ ఉంది నాకు సో ఏం నేర్చుకున్నాం మాథ్యూ చాప్టర్ 5:3 కదా సో ఆత్మ విషయమై అందరు నాతో చేసేయండి గబగబా ఆత్మ విషయమై ఓన్లీ వన్ ఫింగర్ ఓకే ఎందుకంటే ఇంకొన్ని బి యాటిట్యూడ్స్ ఉన్నాయి అన్ని నేర్చుకున్నాం ఆత్మ విషయమై దీనులైన వారు ఆ ధన్యులు మీ లిప్పు మీద కనిపించాలి ధన్యులు పరలోక రాజ్యం వారిదే హే బాంది కదా యాక్షన్ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే బాందా ఓకే మళ్ళీ ఇంకోసారి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే ఓకే బాగుంది బాగుందా ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే ఫటాఫట్ ఒకసారి చెప్పేద్దామా ఫాస్ట్ గా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోదాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే సూపర్ ఎక్సలెంట్ ఎవరైనా చేస్తారు ఒకసారి ఒక్కరికే ఛాన్స్ తప్పాలు మనం చేస్తారు రూత్ ఎంజాయ్ ఎస్ వాళ్ళే కరెక్ట్ కమ్ ఆన్ రూత్ ఎంజాయ్ పరదే వెరీ గుడ్ ఎస్ మనం వెళ్ళిపోతాం త్వరలో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ ఈ లెసన్ బట్టి మీరు ఏం నేర్చుకున్నారు కొంచెం ఓకే పశ్చాత్తాప ప్రార్థన ఎవరైనా చేస్తారు ఇప్పుడు ప్రార్థన లెసన్ విషయం ఓన్లీ లెసన్ ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు ప్రభుతో మాట్లాడాలి మీ నుంచి ఒకళ్ళు చేశాక నేను చేసి ముగించేస్తాం ఎవరు చేస్తారు ఎవరు చేయరు ప్రార్థన నాకు ఎవరికి హ్యాండ్స్ రావు కదా మీ తట్లకి ఈతో పరుగు పరుగున వచ్చేస్తారు ప్రేయర్కి అయితే రారా ఏంటిది ఓకే షీలోని చేస్తావా వెరీ గుడ్ ఓకే షీలోని ఎస్ఐఎం మాకి తెలిసినందుకు థ్యాంక్స్ ఎస్ఐఎం మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు థ్యాంక్స్ ఎస్ఐఆ ఎస్ఐఎం మరి మేము ఇప్పుడు మంచి లెసన్ నేర్చుకున్నందుకు మాకు ఈ టైంని ఇచ్చారు థ్యాంక్స్ ఎస్ఐఆ ఎస్ఐఆ మరి మేము నేర్చుకున్న లెసన్లోని మేము నేర్చుకున్న ఆ మోడల్ని మేము మా లైఫ్లో అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేయండి ఎస్ఐఆ ఎస్ఐఆ మరి మేము ట్యాక్స్ కలెక్టర్ లాగా మేము కూడా దీనంగా ఉండడానికి హెల్ప్ చేయండి ఎస్ఐఆ ఎప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉండడానికి హెల్ప్ చేయండి ఎస్ఐఆ ఎస్ఐఆ మరి ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ దాకా వెరీ గుడ్
పిల్లలు మీకు హోంవర్క్ నేను మెమరీ వర్స్ వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఏమంటారు, అక్క స్కూల్స్ ఉన్నాయి అక్క, అసలు మెమరీ వర్స్ మీరు చెప్పిందే మేము నేర్చుకోవడానికి టైం లేదు అక్క, అది ఇది అని అంటున్నారు కదా ఈ మధ్య. సో నేనేమి ఇవ్వట్లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ డిసప్పాయింటెడ్, ఏమి చేయట్లేదు, టైంలు లేవు పాపం. ఏం చేస్తాం, మాకే ఎక్కువ టైం ఉంది కాబట్టి మేమే వచ్చి కూర్చుంటున్నాం, మిగతా వాళ్ళకి ఎవరికి టైం లేదు కాబట్టి టైట్ షెడ్యూల్ అసలుకే కదా శ్యామక్క. మనకి ఫ్రీ ఖాళీ టైం 24/7 మనం ఖాళీ. వీళ్ళు పిల్లలు అనుకోండి, సీఎం అపాయింట్మెంట్ ఉంటుంది, సీఎం కన్నా ఏసీ అపాయింట్మెంట్ మర్చిపోతున్నారు వీళ్ళు. సరే సరే, బాగేసుకుంటుంది ప్రజలకు బాడ్ అనుకుంటారు లోపల తిట్టుకుంటారు తెలుసు. ఓకే ఓకే సరే, అయితే ప్రే చేసుకున్నావా? ఓకే ఓకే. మహోన్నతుడ సర్వాధికారి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ నాయన, మరి పిల్లలు హృదయంలో ఈ యొక్క వాక్యాన్ని మీరు నాటిన రీతిని బట్టి నీకు వందనాలు నాయన. మీరు మా మాటల్లో ఉన్నారు నాయన, మేము చేసే ప్రతి ఒక్క అతిక్రమాలను మీరు మమ్మల్ని క్షమించారు ప్రభువా. నాయన మేము చేసే నీతి కార్యాలు బట్టి మేమేమీ కాలేము, కానీ కేవలం నీ ఉచితమైన కృపను బట్టి మేము ఇక్కడ ఉన్నాం. నాయన నువ్వు లేకపోతే మేము ఊపిరి కూడా తీసుకోలేము ప్రభువా. నాయన నీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మేము దేనికే ఇవ్వట్లేదు ప్రభువా. నాయన మరి చాలా మంది మరి మాతో సహా నాయన కొన్ని కొన్ని సార్లు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, చాలా సార్లు నాయన చాలా సార్లు నీకు పక్కన పెట్టేస్తున్నాను నాయన. నాయన చాలా సార్లు ఆత్మీయ గర్వం మాలోకి ముంచుకొని వస్తుంది, నాకేంటిలే, నేనెవరిని, నాకు డబ్బు ఏంటని కాపాడుతుంది, నా పేరే నాకు కాపాడుతుంది అని చాలాసార్లు మేము అనుకున్నాం నాయన. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడేది పేరు కాదు, మమ్మల్ని కాపాడేది డబ్బు కాదు, మమ్మల్ని కాపాడే మా చదువు కాదు ప్రభువా. నీవే మా రక్షణ, నీవే మా నిరీక్షణ ప్రభువా. నాయన నిన్ను చూసి నిన్ను పోలి జీవించడానికి, ఇతరులకు క్రీస్తుని ఒక మాదిరిగా మేము చేసుకుని నాయన క్రీస్తుని పోలి జీవించడానికి మాకు కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. నీలాగా బ్రతకడానికి నాయన, అనేక మందిని నీ తట్టు తిప్పడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించమని బతిమలాడుకున్నాం నాయన. మేము లెక్క చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది ప్రభువా నాయన, అప్పుడు కేవలం నీ మా హిమార్థమే మేము బ్రతికాము అని నీ నోటి నుంచి నాయన నీ యొక్క ఫేస్ లో ఒక సంతోషాన్ని చూడడానికి కావలసిన కృప మా అందరికీ దయచేస్తామని నమ్ముతూ, రేపటి దినాన్న నీ రాకడ ఆలస్యమైతే అందరినీ మేము కలుసుకోవడానికి, మళ్ళీ నీలో సంతోషించడానికి, నీలో ఉత్సాహించడానికి నాయన కావలసిన కృప అందరికి దయచేయమని నసరుని యేసుక్రీస్తు ప్రసిద్ధ దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us as this day our daily bread, forgive our debts as we forgive those as we forgive but those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి అందు నెరవేర్చును గాక. మా అన్ని సహాయం నేను మాకు దయచాము, మా వ్యవస్థను క్షమించిన ప్రకారం మా వ్యవస్థను క్షమించము, మమ్మల్ని శోధనలో తెగించి తమ తప్పించము, ఎందుకనగా రాజ్యం శత్రువునున్నది. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయను కాక. ఆమేన్.